హాయ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం ఆల్ జీబ్రా క్వశ్చన్స్ని వితిన్ సెకండ్స్లో ఎలా చేయాలో చూద్దాం ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ బి మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ క్యూబ్ బై ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ సో జనరల్గా అయితే మీరు ఎలా చేస్తారు అన్నిటినీ ఎక్స్పాన్షన్ చేస్తారు సో దీన్ని 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 ఎక్స్పాన్షన్ చేసేసి క్యాన్సిల్ అవుట్ ఏం ఉంటే చేస్తారు సో అలా అంత చేయాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ ఇక్కడ ఇది ఏ అనుకుంటే ఇది వచ్చేసి టోటల్గా ఏ అనుకోండి ఇది బి అనుకోండి అండ్ సి అనుకోండి సో సమ్ చేయండి ఫస్ట్ సో సమ్ చేసి ఏమవుతుంది ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ సో అన్నీ క్యాన్సిల్ అయిపోయి జీరో వస్తుంది సో ఒక ఫామ్లో అయితే మీకు తెలుసు కదా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో అయినప్పుడు సో అప్పుడు ఏమవుతుంది ఏక్యూ ప్లస్ బీ క్యూ ప్లస్ సి క్యూ సో ఈ వాల్యూ వచ్చేసి త్రీ ఏ బిసి అవుతుంది సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత ఉంది ఏ మైనస్ బి ఉంది సో ఇప్పుడు త్రీ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బీ మైనస్ సి ఇంటూ సీ మైనస్ ఏ బై ఏమిచ్చినారు ఏ మైనస్ బి ఇంటూ బీ మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ సో ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఇంకా రిమైనింగ్ వన్ ఎంత త్రీ సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ టూ బీ ఆన్సర్ వచ్చేసి త్రీ సో ఆన్సర్ ఎంత వచ్చింది త్రీ చూడండి ఇఫ్ ఏ ఈక్వస్ టు లెవెన్ అండ్ బి ఈక్వస్ టు నైన్ దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ క్యూబ్ మైనస్ బీక్యూబ్ సో ఈ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో జనరల్గా అయితే మీరు ఏ వాల్యూని వచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసి అండ్ బి వాల్యూ నైన్ వచ్చేసి దీంట్లో సబ్స్ట్యూట్ చేసేసి ఇక్కడ క్యూబ్ చేసేసి ఇలా చేసిన అనుకో ప్రాసెస్ అనేది పెద్దగా అవుతుంది సో సింపుల్గా ఎలా చేయాలంటే ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బీక్యూబ్కి ఫామ్లో రాయండి సో ఇప్పుడు ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్కి ఫామ్లా వచ్చేసి ఏం రాసుకోవచ్చు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి సో ఇక్కడ ఈ ప్రోడక్ట్లో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకా రిమైనింగ్ వన్ ఎంత వన్ బై ఏ మైనస్ బి దట్ ఈక్వస్ టు ఏమవుతుంది వన్ బై లెవెన్ మైనస్ నైన్ సో ఆన్సర్ ఎంత అవుతుంది వన్ బై టూ సో ఆన్సర్ వచ్చేసి వన్ బై టూ నెక్స్ట్ చూడండి ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వస్ టు లెవెన్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వస్ టు ట్వంటీ దెన్ ఏ క్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూ మైనస్ త్రీ ఏబిసి ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఫామ్లో ఈ ఫామ్లో వచ్చేట్లాగా ఫామ్లా రాయండి దీనికి సో ఏం రాసుకోవచ్చు అంటే ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూ మైనస్ త్రీ ఏబిసికి ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇన్ టూ ఏం రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ త్రీ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ సో ఇలా రాసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన వ్యాల్యూ సబ్స్టూ చేయండి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లేస్లో లెవెన్ అండ్ లెవెన్ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ ట్వంటీ సో ఈ వాల్యూ వచ్చేసి ట్వంటీ ఇచ్చినారు ఏ ప్లస్ బీసీ ప్లస్ బీఏ ట్వంటీ ఇచ్చినారు కాబట్టి లెవెన్ ఇంటూ వన్ ట్వంటీ వన్ మైనస్ సిక్స్టీ సో ఏమవుతుందంటే సిక్స్టీ వన్ సో ఆన్సర్ వచ్చేసి సిక్స్టీ వన్ ఇంటూ లెవెన్ ఏమవుతుంది సిక్స్ సెవెంటీ వన్ ఏమి ఇచ్చారు ఏ పవర్ వన్ బై త్రీ ప్లస్ బి పవర్ వన్ బై త్రీ ప్లస్ సి పవర్ వన్ బై త్రీ ఈక్వల్స్ టు జీరో దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ క్యూబ్ సో ఒకసారి చూస్తే ఇక్కడ ఏ ప్లస్ బీ ప్లస్ సి వ్యూ వచ్చేసి జీరో ఇచ్చినారు సో దీన్ని ఏ ఫామ్లో రాసుకోవచ్చు ఏ క్యూబ్ అంటే ఏ పవర్ వన్ బై త్రీ హోల్ క్యూబ్ ప్లస్ బి పవర్ వన్ బై త్రీ హోల్ క్యూబ్ ప్లస్ సి పవర్ వన్ బై త్రీ హోల్ క్యూబ్ దట్ ఈక్వస్ టు ఏం రాసుకోవచ్చు త్రీ ఏ బీసీ రాసుకోవచ్చు కదా త్రీ ఏ బ ఏ ప్లేస్లో ఏముంది ఏ పవర్ వన్ బై త్రీ ఉంది బీ ప్లేస్లో ఏముంది బి పవర్ వన్ బై త్రీ ఉంది సి ప్లేస్లో ఏముంది సి పవర్ వన్ బై త్రీ సో ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది ఏ ప్లస్ ఇక్కడ త్రీ త్రీ క్యాన్సల్ త్రీ త్రీ క్యాన్సల్ ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ ఇక్కడ త్రీ త్రీ క్యాన్సల్ సో ఇప్పుడు ఏమొచ్చింది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వస్ టు త్రీ ఇంటూ ఏ పవర్ వన్ బై త్రీ బి పవర్ వన్ బై త్రీ సి పవర్ వన్ బై త్రీ కదా బట్ మనకు కావాల్సింది ఏంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ వ్యాల్యూ కావాలి మనకి సో ఇప్పుడు ఏం చేయొచ్చు బోత్ సైడ్స్ క్యూబ్ చేయండి సో ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ దట్ ఈక్వస్ టు త్రీ క్యూబ్ ఏ పవర్ వన్ బై త్రీ ఏ పవర్ వన్ బై త్రీ బి పవర్ వన్ బై త్రీ సి పవర్ వన్ బై త్రీ హోల్ క్యూబ్ అవుతుంది సో ఇక్కడ త్రీ అన్ని త్రీలకు క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకు ఇది న్యూమరేటర్లో ఉంటుంది ఇది డినామినేటర్లో ఉంటుంది పవర్స్లో సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఆన్సర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి ఈ ఫెక్స్ ఈక్వస్ టు దెన్ సెవెన్ మైనస్ ట్వల్వ్ బై ఎక్స్ ఇంటూ ఫార్టీ నైన్ ప్లస్ ఎయిటీ ఫోర్ బై ఎక్స్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ బై ఎక్స్ స్క్వేర్ సో ఇది ఏ ఫామ్లో ఉందంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది సో దీన్ని ఏం రాసుకోవచ్చు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ రాసుకోవచ్చా టువెల్వ్ బై ఎక్స్ హోల్ క్యూబ్ సో దట్ ఈక్వస్ టు సెవెన్ క్యూబ్ వాల్యూ వచ్చేసి త్రీ ఫార్టీ త్రీ అండ్ టువెల్ బై ఎక్స్ ఎక్స్ ప్లస్ లెంత్ ఇచ్చినారు టూ ఇచ్చినారు టువల్వ్ బై ఎక్స్ ప్లేస్లో టూ ఇచ్చినారు సో ఏమవుతుంది హోల్ క్యూబ్ టూ సిక్స్ సో ఏమవుతుంది సిక్స్ క్యూబ్ వాల్యూ సిక్స్ క్యూబ్ వాల్యూ ఎంత సో సిక్స్ క్యూబ్ వాల్యూ వచ్చేసి టూ వన్ సిక్స్ దే ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మైనస్ టూ వన్ సిక్స్ దట్ ఈక్వల్స్ టు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇఫ్ ఏ ఈక్వల్స్ టు మైనస్ వన్ అండ్ బి ఈక్వల్స్ టు టూ దెన్ ట్వంటీ ఫైవ్ ఏ స్కోయ్ ప్లస్ సిక్స్టీన్ బీ స్కోయ్ ప్లస్ నైన్ ప్లస్ ఫార్టీ ఏబీ మైనస్ ట్వంటీ ఫోర్ ఏబీ మైనస్ థర్టీ ఏ సో జనరల్గా అయితే మీరు ఏం చేస్తారు ఏ వేలుని బీవెల్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటారు సో అంత చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇది ఏ ఫామ్లో ఉంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది సో దీన్ని ఏం రాసుకోవచ్చు ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ బీ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ సో ఇలా రాసుకోవచ్చా ఫస్ట్ చెక్ చేయండి ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లేస్లో ట్వంటీ ఫైవ్ ఏ స్క్వేర్ ఉందా ఏ స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూ ఫోర్ ఫోర్ సార్ సిక్స్టీను బీ స్క్వేర్ సరిపోయింది కదా సి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే నైన్ ఏ కదా వచ్చేసి నెక్స్ట్ టూ ఇంటూ ఏబి టూ ఏబి అంటే ఫైవ్ ఫోర్స్ ట్వంటీ 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 టూ సూ ఫార్టీ టూ ఏబి అండ్ టూ బీసీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది అండ్ టూ సీఏ సో ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ త్రీ కాబట్టి ఇక్కడ కూడా మైనస్ వచ్చింది సో సరిపోయింది కదా ఆన్సర్ వచ్చేసి సో ఇప్పుడు వాల్యూ సబ్స్ట్ చేయండి ఫైవ్ ఇంటూ వన్ ఏ ప్లేస్లో మైనస్ వన్ ఉంది సో మైనస్ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ బీ ప్లేస్లో టూ ఉంది సో టూ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ సో ఇప్పుడు ఏమవుతుంది మైనస్ ఫైవ్ ప్లస్ ఎయిట్ మైనస్ త్రీ ఫోర్ స్క్వైర్ సో ఈ వ్యాల్యూ అంతా మైనస్ ఫైవ్ మైనస్ త్రీ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ దట్ ఈక్వల్స్ టు జీరో సో ఆన్సర్ వచ్చేసి జీరో